సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకోవాలన్న ఆలోచన మీదే మిమ్మల్ని ఆహ్వానించారనేటువంటి ఒక ప్రశ్న ఉంది. అది ఎంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనయ్యా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాపులేనా? ఆగండమ్మా, మీరు ఒక నిమిషం కాదు ఆగు, విను ఒక నిమిషం, మీరు విజయ గారు వినండి, విను, లెట్ మీ ఫినిష్, గాడ్ డామ్ ఇట్. ఇదే చెప్పేది రంగా గారిని ఒక కులం ముద్రేసి ఆయన అభిమానించే వాళ్ళు ఇతర కులాల్లో లేరని అడుగుతా ఉన్నాను నేను. లేరని చెప్పనుకుంటే అది మీ భ్రమ. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అది అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అది జనం ముఖ్యం అనుకున్నారు. మీ ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు, కక్షలు సాధించాల్సిన అంతకంటే అవసరం కూడా లేదు. అది అవమానాలు నిందలు అన్ని బరాయిస్తూ ఉంటూ ఓపికిచ్చాడు మాకు. కానీ అలాంటి నిందలు దగ్గించి ఒక కులానికి అంటకట్టి ఇప్పుడు వాళ్ళు ఎవరో ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఒక కులం అని చెప్పని వచ్చేస్తారు, కట్టకట్టుకుని అందరూ వచ్చేస్తారని చెప్పనా? ఈ వ్యవస్థ, ఈ కుటుంబం 10 మందికి న్యాయం చేయగలుగుతుందని చెప్పని ఆలోచనతో తీసుకో ముందుకు రమ్మని చెప్పాను. అరసతి ప్రతిదీ రాజకీయ కోణంలో చూసుకుంటా ఉంటే రాజకీయమే కనిపిస్తూ ఉంటుంది. అసలు రాజకీయ కోణంలో చూసుకుంటా ఉంటే మనకు మనం ఏం చేద్దామని చెప్పి అనుకున్నా, మన రాజకీయాలకు ఎందుకు వద్దామని చెప్పాను, ఎందుకు వచ్చామని చెప్పినా కూడా ఇది కూడా మర్చిపోతూ ఉంటాం. ఆ విచక్షణ జ్ఞానం కోల్పోతూ ఉంటాం. అది ఇవాళ నేను పడేది 4 రోజులు ఇబ్బంది అవ్వచ్చు, ఆ 4 రోజులు ఇబ్బంది దాని తర్వాత మళ్ళీ పోరాటం చేసే నాకు ఓపిక ఉంది. ఉంటారు నాతో పాటు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం నేను కష్టపడతాను. అసలు నా తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడు ఎల్లప్పటికైనా సరే నెరవేరుస్తాను, నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంటుంది.